మన ఆంధ్ర రాష్ట్ర 6 కోట్ల జనాభాకి డాక్టర్ రమ్యశ్రీ నేషనల్ బీసీ సంఘం అధ్యక్షురాలని అలాగే విశాఖపట్నం జిల్లా ప్రెసిడెంట్ని పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జిని నా రిక్వెస్ట్ ఏమిటి అని అంటే ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఎంతోమంది బడా బడా బాబులు కోట్లకు పడగలెత్తిన వాళ్ళు మన పేదల జీవితాలతో ఆడుకోవాలనుకునే వాళ్ళు ఇంకా మన దగ్గర ఏముంది అని దోచేసుకునే వాళ్ళు చాలామంది కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒక 50 కోట్లు 30 కోట్లు ఒక ఎమ్మెల్యే కోసం ఖర్చు పెట్టి ఏ నాయకుడైనా 100 కోట్ల ఆస్తులు ఉంటేనే అలాంటి వాళ్ళు వస్తారు. అలాంటి వాళ్ళ దగ్గర అంత డబ్బు ఎలా వచ్చింది అని అంటే మన పేదల రక్తాన్ని తాగేసిన వాళ్ళు అయి ఉండాలి. మన రైతన్న జీవితాలతో ఆడుకొని రైతన్నల హక్కుల్ని రైతన్నల ఆకలిని దోచుకునే వాళ్ళు అయి ఉంటుంటారు. దయచేసి నేను ఇంత ఎందుకు చెప్తున్నానంటే నేను నిన్న మార్నింగే నేను విశాఖపట్నానికి వచ్చాను. ఢిల్లీలో 1-2 రోజులు ధర్నా చేశాను. మన ఆడవాళ్ళ హక్కుల గురించి కానీ ఆడవాళ్ళు చట్టసభల్లో ఉన్నా లేకపోతే రాజ్యాధికారంలో ఉన్నా ఆడవాళ్ళు ఒక మంచి కుటుంబాన్ని లీడ్ చేయగలరు కాబట్టి అలాంటి హక్కులు వీళ్ళకు ఉంటే రాజ్యాధికారం కానీ వాళ్ళకు ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళని ఒక తల్లి బిడ్డల తల్లిని ఎలా చూసుకుంటారో అలాగే తల్లిదండ్రులను ఒక బిడ్డ ఆడబిడ్డ ఎలా చూసుకుంటారో అలాగే ఆడవాళ్ళకు ఒక మంచి మనసు ఉంటుంది కాబట్టి చూసుకోవచ్చు కాబట్టి ఇలాంటి హక్కులన్నీ ఆడవాళ్ళకు కూడా ఉండాలని 2 రోజులు ధర్నా చేసి నేను రావడం జరిగింది. దయచేసి ఎలక్షన్ ముందు ఎంత డబ్బున్న వాళ్ళు మన మధ్యకి వస్తుంటారు ఈ కాంపిటీషన్లో అలాంటి వాళ్ళని మనం తిప్పగొట్టాల్సిన అవసరం ఉంది. ఒక మంచి మానవత్వం మంచి మనసు ఉండి ఒక ప్రజల్ని ఆదరణగా చూడాలి, ప్రజల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, రైతన్ని ఆకలి కడుపులు చూడాలి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి అనే దాని మీద ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈరోజు రాజకీయాల్లోకి వస్తే డబ్బే ప్రధానంగా పెట్టి ఈ రాజకీయ ఏవైతే మన తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే వైఎస్ఆర్సిపి అవనండి వాట్ ఎవర్ ఏదైనా అవనియండి, దయచేసి నా రిక్వెస్ట్ ఏమిటంటే పార్టీ అధినేతలకు కానీ ఎవరికైనా సరే డబ్బే ప్రధానంగా ప్రజల రక్తాన్ని తాగాలనుకుని వచ్చే వాళ్ళకి మాత్రమే మీరు ఇంపార్టెంట్ ఇవ్వకుండా ఒక మానవత్వంతో ప్రజలకు సేవ చేయాలనుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళని కూడా మీరు ఆదరించాల్సిన అవసరం ఉందని నేను కోరుకుంటున్నాను. నేను ఒక రమ్య హృదయాలయం ఫౌండేషన్ అనేది స్థాపించి గత 10 ఏళ్ళుగా నేను ఈ ప్రజా సేవలోనే బ్రతుకుతున్నాను, ప్రజల కోసం బ్రతుకుతున్నాను. నాకు ఒక జాతీయ మదర్ థెరిసా అవార్డు వచ్చింది. ఒక డాక్టర్ ఈరోజు డాక్టర్ రమ్యశ్రీ అంటే ఈరోజు డాక్టరేట్ ఎక్కడో ఒక నేషనల్ డీమ్డ్ యూనివర్సిటీ అని అమెరికాలో కాలిఫోర్నియాలో ఉంది. ఆ యూనివర్సిటీ ఒక అక్కినే నాగేశ్వరరావు గారికి ఇచ్చింది, అలాగే నాకు కూడా ఇచ్చింది, మా ఇండస్ట్రీలో మా ఇద్దరికే ఆ సంస్థ ఇచ్చింది. అలాంటి దీనిలో ఉండి నేను ప్రజల్లో కోరేది ఏమిటి అని అంటే డబ్బు కోసమే వచ్చిన వాళ్ళు మన రక్తాన్నే పిండేసి వాళ్ళు దోచుకున్నారు కాబట్టి డబ్బులు హ్యాపీగా తీసుకొని కానీ మానవత్వం ఉన్న వాళ్ళని మాత్రమే మన పేదవాళ్ళమందరం ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ ఒకప్పుడు గాంధీ తాతగారు అలాంటి మనకి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు అని అంటే ఆ రోజుల్లో పెద్దగా జనాభా లేకపోయినా సరే మానవత్వంతో మంచితోని ఆలోచించేవాళ్ళు కాబట్టి మనకు స్వతంత్రాన్ని ఒక మంచి దీనితో తీసుకొని వచ్చారు. ఇప్పుడు మనము కూడా మన దాన్ని మనం లాక్కోవాలి, మన దాన్ని మనం సృష్టించుకోవాలి. మనం కూడా గాంధీ తాత స్వతంత్రం తెచ్చినట్టుగా మనం కూడా ఒక మంచి రాజ్యాన్ని నిర్మించుకోవాలి, మన రాష్ట్రాన్ని మంచిగా మంచి మార్గంలో నడిపించాలంటే మంచి మనుషులు రాజ్యాధికారంలో ఉండాలనేది మాత్రం మీరు ఎవరూ మర్చిపోవద్దు. నేను ఇలా చెప్తున్నందుకు నాకంటే పెద్దవాళ్ళైనా మీరు ఎవరు ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే నాకంటే మంచిగా ఆలోచించిన వాళ్ళు, నాకంటే మేధావులు, అలాగే నా తల్లిదండ్రుల వయసు ఉన్న వాళ్ళు, అక్కచెల్లెల వయసు ఉన్న వాళ్ళు, అన్నదమ్ముల వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరందరూ జాగ్రత్తగా ఆలోచించి ఈ ఎలక్షన్ను మాత్రము బడాబాబుల్ని తిప్పుకొట్టి మానవత్వం ఉన్న వాళ్ళని మన మధ్యకి తెచ్చుకుంటే ఓన్లీ ఒక్క క్షణం ఓటు హక్కు అనేదాన్ని ఒక్క క్షణం మనం ఉపయోగిస్తున్నాము. ప్రతి ఒక్కరిని కూడా ఈ ఓటు హక్కుని ఉపయోగించుకొని మంచి వాళ్ళని మనం గెలిపించుకొని మంచి వాళ్ళని మన మధ్య పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. దయచేసి నేను ఒక మంచి మనసుతో నేను ప్రాధాన్యపడుతున్నాను. మీరు మాత్రం ఈ టర్మ్కి మీరు మిమ్మల్ని మీరు మీ మీద మీరు డిపెండ్ అయ్యి ఎవరు చెప్పింది వినకుండా మీరు కానీ చేయగలిగితే తప్పకుండా సాధిస్తారని
నేను ఆశిస్తున్నాను. ధన్యవాదములు. మీ రమేష్.